హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ టమాటా రైస్ అండి టమాటా ఫలవ్ కూడా అనచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అండ్ టూ స్పూన్స్ గీ నెయ్యి వేసుకోవాలండి అది కరిగిన తర్వాత మనం ఇందులో జీలకర్ర రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇలాచీ వేసుకోవాలండి ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంచి కమ్మటి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలండి నేను స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను ఈ బిర్యానీ ఇటువంటి పలవ్లోకి ఈ రైసుల్లోకి స్లైసెస్ అయితేనే బాగుంటుందండి సో నేనైతే స్లైసెస్ కట్ చేస్తాను తర్వాత ఫ్రెష్గా గార్లిక్ పేస్ట్ తయారు చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికప్పుడు పట్టుకుని దంచుకునేది అయితే మంచి టేస్ట్ వస్తుంది అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టమాటాస్ పెద్దవి మిక్సీ చేసుకోవాలన్నమాట పచ్చివే ఇలా గ్రైండ్ చేసుకుని ఆ ప్యూరి ఉంటుంది కదా పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకుని ఆయిల్ అనేది బయటకు వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తర్వాత అందులో రైస్కి సరిపడా కారం మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి కారం స్పైసీగా తినే వాళ్ళయితే కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను వన్ స్పూన్ యాడ్ చేశాను రెడ్ చిల్లీ పౌడర్ నెక్స్ట్ టేస్ట్కి తగ్ తగ్గ సాల్ట్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా అండి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కారం అనేది ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను ఇలా మొత్తం మసాలాస్ అన్నీ ఇందులో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ టమాటాస్ కానీ త్రీ టమాటాస్ కానీ ముక్కలు కోసుకుని మళ్ళీ ఇందులో ఒకసారి మగ్గనివ్వాలండి బాగా కుక్ అయిపోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి టమాటాలు మగ్గేదాకా చూస్తారు కదా మనకి ఇలా ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ప్యూరీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకుందాం మనం ఆల్రెడీ రైస్ అనేది కుక్ చేసుకుని ఉంచుకోవాలి మీరు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు మామూలు రైస్ అయినా సోనా అయినా వాడుకోవచ్చు అండి నేను ఇప్పుడు మామూలు రైసే యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మనం రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం రైస్ యాడ్ చేసుకుంటేనే కలుపుకోవచ్చు అంతా ఒకేసారి కలుపుకోలేనప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మన టమాటా రైస్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ